చూస్తున్నారు ఎస్కె స్టడీస్ యూట్యూబ్ ఛానల్. గత క్లాస్లో మనం ఎక్స్పోనెంట్స్, ఘాతాంకాల గురించి కొన్ని లెక్కలు చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మరికొన్ని లెక్కలు నేను చేస్తాను. దానికి ముందుగా మా వీడియోని ఎండ్ వరకు చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ యొక్క డౌట్స్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసి అందరికంటే ముందుగా మన నోటిఫికేషన్ మీరు పొందండి. ఇప్పుడు ఈ లెక్క చేద్దాం. 3 to the power of n plus 1 by 3 to the power of n plus 1 minus 3n అనేది లెక్క ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. 3 to the power of n అలాగే ఏమి చేశాను, ఇక్కడ 3 to the power of n plus 1 ఉంది. దీన్ని నేను 3 to the power of n into 3 to the power of 1 గా రాయొచ్చు. ఏ ఫార్ములా, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ క్యాన్ బి రిటెన్ యాజ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. అంటే ఇది మీకు ఏమైంది, ఎం అయింది, ఇదేమైందంటే ఎన్ అయింది. అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ గా రాయడం జరిగింది చూడండి. అప్పుడు 3 to the power of n into 3 to the power of 1, కింద కూడా అదేవిధంగా 3 to the power of n into 3 to the power of 1 minus 3 to the power of n రాశాము. ఆ తర్వాత పైన చూడండి, 3 to the power of n ఉంది, ఇక్కడ ఇక్కడ 3 to the power of n ఉంది, కామన్ తీద్దాం. 3 to the power of n కామన్ తీసే ఏమొస్తుంది మనకి, 3 to the power of n కామన్ తీసే 1 plus 3 రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా 3 to the power of n కామన్ తీస్తే 3 minus 1 మిగులుతుంది. చూడండి 3 పవర్ n కామన్ తీసేసాం, ఇంకేం మిగిలింది 1 ఉంటుంది. మల్టిప్లై చేసుకుని డౌట్ ఉంటే 1 3 పవర్ n 3 పవర్ n ఇంటూ 3 సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి 3 పవర్ n 3 పవర్ n క్యాన్సిల్ అవుతుంది, మనకి ఏం రిమైనింగ్ ఆన్సర్ వస్తుంది అంటే 3 plus 1 4 by 3 minus 1 2 మిగులుతుంది. 2 1s 2 2s 2 ఆన్సర్ మనకి 2 ఆన్సర్ రావడం జరిగింది. మరొక లెక్క చేద్దాం. ఇక్కడ చూడండి 25 ఇచ్చాడు, 25 ఈ 25 మనం అడ్జస్ట్ చేద్దాం. 25 ఎలా రాసుకోవచ్చు మీకు తెలుసు, 5 into 5 అంటే ఎట్లా, 5 స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఉండే బేస్ విధంగానే దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 25 బదులు 5 స్క్వేర్ ఇంటూ మళ్ళా 5 స్క్వేర్ ఇంటూ t పవర్ 8 బై 10 క్యూబ్ ఇంటూ t టు ద పవర్ ఆఫ్ 4 గా రాస్తాం. ఇక్కడ చూడండి మళ్ళా ఇక్కడ ఇది మీకు తెలిసినటువంటి ఫార్ములే. ఏం ఫార్ములా, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ క్యాన్ బి రిటెన్ యాజ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. దీన్ని మనం ఎలా చేద్దాం, ఇప్పుడు t పవర్ 8 బై t పవర్ 4 గా తీసుకుంటే ఇది ఎం ఇది ఎన్, ఎలా అవుతుంది, t టు ద పవర్ ఆఫ్ 8 మైనస్ 4 t టు ద పవర్ ఆఫ్ 4, టు ద పవర్ ఆఫ్ 4 రావడం జరిగింది. ఇప్పుడు 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ t టు ద పవర్ ఆఫ్ 4 బై 10 క్యూబ్ గా రాసుకున్నాం. ఇక్కడ మళ్ళా చూడండి, బేస్ ఈక్వల్ అంటే భూములు సమానమైన ఘాతాలు కొడుకుంటాం. బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేసుకుంటాం, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ ఇది బి ఇది ఎం ఇది ఎన్, ఏమవుతుంది, 5 టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 2 ఇంటూ t టు ద పవర్ ఆఫ్ 4 గా రాయడం జరుగుతుంది బై 10 క్యూబ్. దట్ ఈస్ ఈక్వల్స్ టు చూడండి, 5 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ t టు ద పవర్ ఆఫ్ 4 బై 10 క్యూబ్. నెక్స్ట్ ఏం చేస్తాం, 5 టు ద పవర్ ఆఫ్ 4 అలా ఉంచేద్దాం, t టు ద పవర్ ఆఫ్ 4 అలా ఉంచేద్దాం. ఇక్కడ ఉండేటువంటి 10ని ఎలా రాస్తామంటే 5 ఇంటూ 2 హోల్ క్యూబ్ గా రాయచ్చు. 5 ఇంటూ 2 హోల్ క్యూబ్ రాసాం, 10 ని 5 ఇంటూ క్యూబ్ అలాగే పెట్టేశాం. ఇప్పుడు ఏం చూడండి, 5 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ t టు ద పవర్ ఆఫ్ 4, మీకు ఇక్కడ ఒక ఫార్ములా తెలిసి ఉంటుంది. ఏం ఫార్ములా, ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం క్యాన్ బి రిటెన్ యాజ్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం గా మార్చుకుంటాం. ఇప్పుడు దీన్ని కూడా అదే విధంగా, ఇది ఏ ఇది బి, 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్. ఇక్కడ చూడండి,
మళ్ళా మీకు ఇక్కడ ఒక ఫార్ములా వచ్చేసింది, తెలిసిన ఫార్ములా, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఆ విధంగా రాస్తే 5 క్యూబ్ బై 5 పవర్ 4 బై 5 క్యూబ్ ఈక్వల్స్ టు 5 పవర్ ఆఫ్ 4 మైనస్ 3, యూ విల్ గెట్ 5. ఆ విధంగా రాస్తే 5 × 10⁴ × 2³ దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 × 10⁴. 2³ అంటే 2³ మీన్స్ 2 × 2 × 2, యూ విల్ గెట్ 8. 8 దట్ ఈస్ ది అవర్ ఆన్సర్. మరొక లెక్క చేద్దాము. 2² హోల్ పవర్ n 2³ హోల్ పవర్ 4 గా ఇవ్వడం జరిగింది. చూడండి, మీకు తెలుసు 2² హోల్ పవర్ n ఈక్వల్స్ టు 2³ హోల్ పవర్ 4 ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, మీకు ఒక ఫార్ములా ఉంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే జస్ట్ మల్టిప్లై చేస్తారు, ఏ పవర్ ఎంఎన్ అవుతుంది, జస్ట్ మల్టిప్లై చేయండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది, 2⁴ ఈక్వల్స్ టు 2⁴ 3⁴ 12 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ 2, ఇక్కడ బేస్ 2, భూములు సమానం అయితే ఘాతాలు సమానము, బేసిస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ ఆల్సో ఈక్వల్. కాబట్టి 2 to the 2n equals to 12, n equals to, లెఫ్ట్ లో మల్టిప్లికేషన్ లో ఉంది, రైట్ కి వస్తే డివైడ్ చేస్తుంది 12 by 2, అప్పుడు ఏమవుతుంది, క్యాన్సిలేషన్, 2 1 2 6 n equals to 6 రావడం జరుగుతుంది. ఇప్పుడు మరొక లెక్క చేద్దాము. చూడండి, ఇక్కడ 2 to the power of 5n divided by 2 to the power of n equals to 2 to the power of 4 గా ఇవ్వడం జరిగింది. మనం ఏం చేస్తామంటే డివైడెడ్ కాబట్టి 2 to the power of 5n divided by 2 to the power of n equals to 2 to the power of 4. అగైన్ మీకు తెలిసి ఇక్కడ బేస్ ఈక్వల్ సమానం కదా, భూములు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఒక ఫార్ములా ఉంది, ఆల్రెడీ చెప్పుకున్న ఫార్ములా, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ క్యాన్ బి రిటెన్ యాజ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. ఇది వచ్చి ఎం అవుతుంది, ఇది వచ్చి ఎన్ అవుతుంది. ఏం ఫార్ములా ఏం చెప్తోంది, 2 to the power of m minus n కట్టి 5n minus n equals to 2 to the power of 4 గా రాయగలిగినాము. చూడండి, ఏం లేదు, పైకి వెళ్ళి మైనస్ అవుతుంది అంతే, జస్ట్ ఏం ఫార్ములా, ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్. ఇప్పుడు 2 to the power of 5n లో n సబ్ట్రాక్ట్ చేస్తే 4n equals to 2 to the power of 4, దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇక్కడ అగైన్ బేస్ ఈక్వల్. ఎప్పుడైతే బేస్ ఈక్వల్ అవుతుందో పవర్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి, దేర్ఫోర్ 4n equals to 4 అవుతుంది. n ఈక్వల్స్ టు లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళింది డివైడ్ చేస్తుంది, 4 ones దట్ ఈస్ ఈక్వల్స్ టు n equals to 1 రావడం జరిగింది. ఇప్పుడు మరొక లెక్క చేద్దాం. చూడండి, 2 to the power of n minus 5 into 5 to the power of n minus 4 equals to 5 అని లెక్క ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. ఇక్కడ మీకు తెలుసు, ఇది ఒక ఫార్ములాలో ఉంది, ఇది ఒక ఫార్ములాలో ఉంది, రెండు సేమ్ ఫార్ములాస్. ఏం ఫార్ములా అప్లై చేస్తున్నాం రెండింటికి, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ క్యాన్ బి రిటెన్ యాజ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. అంటే ఇది ఎం, ఇది ఎన్, ఇక్కడ ఎం, ఇక్కడ ఎన్. ఎలా రాయొచ్చు, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అంటే 2 to the power of n minus 5 ని మీకు తెలిసి ఫార్ములా ప్రకారం 2 పవర్ n గాను 2 పవర్ 5 గాను రాస్తాం. అదేవిధంగా 5 to the power of n minus 4 ని ఎలా రాస్తాం, 5 to the power of n గాను 5 to the power of 4 గాను రాస్తాము. ఏం ఫార్ములా ఉపయోగించంటే, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఇది ఎం ఎన్, ఇక్కడ ఇది ఎం, ఇది ఎన్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేద్దాం. ఆ విధంగా 2 to the power of n by 2 to the power of 5 into 5 to the power of n by 5 to the power of 4 equals to 5 రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని 2 to the power of n into 5 to the power of n ఇవి ఇక్కడ డివైడ్ చేస్తున్నాయి, రైట్ సైడ్కి వెళ్ళిందంటే మల్టిప్లై చేయడం జరుగుతుంది,
5 × 2⁵ గా రాస్తాను. ఇక్కడ చూడండి అగైన్ ఇక్కడ రెండింటిని ఇలా ఉంది ఇది ఫార్ములా a⁻⁴ × b⁻⁴ ఏం రాయొచ్చు a⁻⁴ ఇక్కడ బేసిల్ డిఫరెంట్ కానీ పవర్స్ ఈక్వల్ కాబట్టి ab⁻⁴ అనే ఫార్ములా ప్రకారం దీన్ని ఇలా రాయొచ్చు. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు 2 × 5⁴ గా రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి దీని పవర్ 1 అగైన్ మీకు తెలిసిన ఫార్ములా ఇక్కడ అగైన్ a⁻⁴ × a⁻⁴ can be written as a⁻⁴ + n. This is n, this is m. కాబట్టి రెండింటిని కలిపి ఇలా ఉంది 5⁻⁴ can be written as 5⁻⁴5⁵ గా రాస్తాం. కాబట్టి 5⁵ × 2⁵ అగైన్ సేమ్ ఫార్ములా అప్పుడే రాసిన ఫార్ములా a⁻⁴ × b⁻⁴ కాన్ a⁻⁴ గా రాస్తాం. ఇది m కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 × 2⁵ గాను ఇక్కడ 2 × 5 = 10⁴ గాను రాయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 10⁴ ఇక్కడ మల్టిప్లై చేస్తే 10⁵ భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా సమానం. బేస్ ఆర్ ఈక్వల్ ఎక్స్పోనెంట్స్ ఆల్సో ఈక్వల్ దెర్ఫోర్ n ఈక్వల్స్ టు 5. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు మరొక లెక్క చేద్దాం. చూడండి 2/3 మామూలుగా మనకి ఎప్పుడు బేస్ ఈక్వల్ గా ఉండేది కాబట్టి పవర్స్ యాడ్ చేయడము లేకపోతే ఏదో అడ్జస్ట్ చేసి ఫార్ములా చేసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బేస్ డిఫరెంట్ గా ఉంది. ఎట్లనో ఉండి మనం ప్రొసీజర్ చేద్దాం, మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి 2⁻³ × 10 ఇంటూ మీకు తెలుసు ఈ రెండు జస్ట్ మల్టిప్లై చేసుకోవాలి 3/2⁴ ఈక్వల్స్ టు 2/3⁴ × 2n − 2 గా ఉంది. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు ఒక ఫార్ములా ఉంది ఆల్రెడీ చెప్పాను a⁻⁴ / b⁻⁴ ని రాయొచ్చు అంటే a⁻⁴ గా రాయొచ్చు. అలా ఉండేదాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎలా ఉంది అంటే ఇలా ఉంది 2/3⁴ ఎలా రాయొచ్చు 2/10⁴ గా మార్చి రాద్దాం. ఫార్ములా ప్రకారం 2⁻⁴ × 3⁻⁴ ఇక్కడ 3⁻⁴ / 2⁻⁴ ఈక్వల్స్ టు 2/3⁴ × 2n − 2. ఇక్కడ చూడండి ఇక్కడ 3⁻⁴ ఉంది, ఇక్కడ 3⁻⁴ క్యాన్సిల్ అవుతుంది, 2⁻⁴ ఈ 4⁻ కి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంక రిగేన్ ఏం సార్ వస్తుంది చూడండి. దెర్ఫోర్ ఏం క్యాన్సిల్ 1 = 2⁻³ × 2n − 2 గా రాయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎనీథింగ్ పవర్ జీరో వాల్యూ ఎంత ఉంటుంది 1. చూడండి a⁻⁴ వాల్యూ 1, 3⁻⁴ వాల్యూ 1, 2/3⁴ వాల్యూ కూడా ఏమవుతుందంటే 1/3. ఇది బాగుంది పెట్టుకోండి. 2/3⁴ వాల్యూ ఎంత వస్తుందంటే 1. ఎనీథింగ్ పవర్ జీరో k⁻⁰ వాల్యూ 1, m⁻⁰వాల్యూ 1, 2⁻⁰ = 1. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను ఈ 1 అంటే 2/3⁴ గా రాయడం జరుగుతుంది. ఎందుకంటే దాని వాల్యూ 1 కాబట్టి. ఎందుకు సార్ అలా రాశారు అంటే బేస్ కోసం రాశాను. ఇక్కడ ఉండే బేస్ 2/3⁴ × 2n − 2 అవుతుంది. అప్పుడు భూములు సమానం, బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని యాడ్ చేసి పవర్స్ ఆల్సో ఈక్వల్. దెర్ఫోర్ 0 = 2n − 2. −2 లెఫ్ట్ సైడ్కి వచ్చిందంటే +2 అవుతుంది, ఈక్వల్స్ టు 2n. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్ కోసం డివైడ్ చేస్తుంది, 2/2 = 2n, 2 × 1 = 1 క్యాన్సల్ అయ్యి 1 = 2n రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. గుర్తుపెట్టుకోండి 1 వచ్చింది, 1 నేను 2/3గా రాయడం జరిగింది. ఇప్పుడు మరొక లెక్క చేద్దాం.
చూడండి ఏమి ఇచ్చాడు, ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి హోల్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ ఏ హోల్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ బిగా ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళు మనకి ఇచ్చినటువంటి లెక్క. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు ఉండేటువంటి ఫార్ములా ఏమి, ఇక్కడ మనకు ఉండే ఫార్ములా ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ క్యాన్ బిటన్ యాజ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. ఇది అదే ఫార్ములా, ఇది అదే ఫార్ములా, ఇది అదే ఫార్ములాగా మూడు రాద్దాం. ఏమవుతుందో చూద్దాం. ఏమవుతుంది అప్పుడు, ఎక్స్ పవర్ ఏ మైనస్ బి హోల్ పవర్ ఏగా మిగులుతుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఏగా మిగులుతుంది. ఇక్కడ చూద్దాం ఇంటూ, ఇక్కడ కూడా అంతే ఎక్స్ మైనస్ బి మైనస్ ఏ ఇంటూ ఏగా మిగులుతుంది. ఇక్కడ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఏ ఇంటూ బిగా మిగులుతుంది. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మల్టీప్లై చేద్దాం. చూడండి ఏ ఇంటూ ఏ, ఏ ఇంటూ ఏ స్క్వయర్ మైనస్ బి ఇంటూ ఏబి ఇంటూ, ఇక్కడ మల్టీప్లై చేయండి ఏ ఇంటూ బి ఏబి మైనస్ సారీ ఏ ఇంటూ ఏ స్క్వయర్ ఇంటూ, ఇక్కడ జీరో వచ్చింది జీరో ఇంటూ బి, ఎందుకంటే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్ అవుతుంది జీరో వచ్చింది. ఒకసారి చూసుకోండి ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ ఏబి మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ జీరో అవుతుంది బి రావడం జరిగింది. దెర్ఫోర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఏబి మైనస్ ఏ స్క్వేర్ ఎనీథింగ్ పవర్ జీరో వాల్యూ చెప్పాను మీకు జీరో సంథింగ్ జీరోతో ఏది మళ్ళీ చేసినా జీరో జీరో ఇంటూ బి జీరో. ఇప్పుడు చూడండి ఎనీథింగ్ ఇక్కడ చూడండి భూమి సవాల్ ఎక్స్ పవర్ జీరో వాల్యూ ఎంత వస్తుందంటే వన్, దెర్ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఏబి మైనస్ ఏ స్క్వేర్ ఎనీథింగ్ పవర్ జీరో వాల్యూ వన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక ఇక్కడ ఏమంటే భూములు సమానం బేసిస్ ఈక్వల్ కాబట్టి ఫార్ములా ప్రకారం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ క్యాన్ బి యాజ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. కాబట్టి భూములు సమానమైన ఘాతాలు కూడుకుంటాం, బేసిస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ యాడ్ చేసుకుందాం. కాబట్టి ఎక్స్ పవర్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ ఏబి మైనస్ ఏ స్క్వేర్ రావడం జరిగింది. దెర్ఫోర్ ఇక్కడ చూడండి దెర్ఫోర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సల్ అవుతుంది. దెర్ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సల్ ఎక్స్ పవర్ జీరో యూ విల్ గెట్ వన్ ఒకటి రావడం జరిగింది. లెక్కలు ఇప్పుడు మరొక లెక్క చూద్దాం. ఈ లెక్క చూడండి ఫైవ్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ టు ద పవర్ టెన్ హండ్రెడ్ లాంటి మోడల్ లెక్కలు చేసాం మనం. ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని యాడ్ చేసుకుందాం. ఏం ఫార్ములా ప్రకారం మీకు తెలిసిన ఫార్ములా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇట్ యాజ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఇది ఎం అవుతుంది ఇది ఎన్, ఇది ఏ ఇది ఏ. కాబట్టి ఫార్ములా ఏం చెప్తాను ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఫైవ్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టెన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫైవ్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టెన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి ఫైవ్ టు ద పవర్ ఆఫ్ బేస్ ఈక్వల్ పవర్స్ కూడా ఈక్వల్ అవుతుంది. భూములు సమానం కాదు ఘాతాలు సమానం. సిక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు టెన్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు టెన్ మైనస్ సిక్స్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది రైట్ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది టూ వన్స్ టూ టూస్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ రావడం జరిగింది. చూడండి ఇదే లెక్కను ఇలా చేయకుండా ఎగ్జాంపుల్ అడిగాడు ఫైవ్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టెన్ అని ఇవ్వడం జరిగింది అనుకోండి. ఎగ్జామ్ లో మనకి ఏ ఆన్సర్ టూ ఇచ్చాడు, బి ఆన్సర్ వన్ ఇచ్చాడు, సి ఆన్సర్ త్రీ, డి వాల్యూ నన్ అన్నాడు అనుకోండి. ఇలా మొత్తం చేయకుండా సింపుల్ గా మనం చేసేస్తాం. ఇక్కడ ఎట్లుందంటే ఇక్కడ చూడండి టెన్ రావాలి టెన్, మనకు తెలుసు బేస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా
బేసిస్ ఈక్వల్ టు పవర్స్ యాడ్ చేస్తాం అనే లాజిక్ ప్రకారం మనం పవర్స్ చూద్దాం. ఇక్కడ ఏముంది, 2x ఉంది, 2x లో 2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, 2 ఇంటూ 2 ఏమవుతుంది 4, అప్పుడు 6 ప్లస్ 4 ఏమవుతుంది 10, అంటే ఈ పవర్ కి ఈ పవర్ ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు మనం 2 ఆ ఆన్సర్ పెట్టచ్చు, డైరెక్ట్ గా కూడా చేయడం లేదు. 3 సబ్స్టిట్యూట్ చేయండి, 6 ప్లస్ 2 ఇంటూ 3 12 అయిపోతుంది, నాట్ ఈక్వల్, 3 పెడదాం. 6 ప్లస్ 2 ఇంటూ 3 పెడితే 3 టూ 6 ఈక్వల్ కాదు, 1 పెడితే కూడా 6 ప్లస్ 2 ఇంటూ 1 పెడదాం, 2 అవుతుంది 8 అవుతుంది, కానీ మనకి 10 రావాలి. కాబట్టి అప్పుడు 2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేస్తే 2 టూ 2 2 4 అవుతుంది, 6 ప్లస్ 4 పవర్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు డైరెక్ట్ గా 2 కు వెళ్ళచ్చు. ఇలా చేయకుంటే ఇలా కూడా షార్ట్ లో మనం గుర్తుపెట్టగలచ్చు. ఇప్పుడు మరొక లెక్క చేద్దాం. చూడండి, 3 టు ద పవర్ ఆఫ్ మైనస్ 4 ను ఏ సంఖ్య చే గుణించగా 729 అవుతుంది. బై వాట్ నెంబర్ షుడ్ 3 టు ద పవర్ ఆఫ్ మైనస్ బి మల్టిప్లైడ్ సో దట్ ప్రోడక్ట్ ఈస్ 79. 3 పవర్ మైనస్ 4 ను, ఇప్పుడు చూడండి 2 ను ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే 4 వస్తుందంటే 2 తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. ఇప్పుడు 3 ని ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే 18 వస్తుందంటే 6 తో మల్టిప్లై చేస్తుంది. 4 ని ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే 36 వస్తుంది అని అనుకోండి, 36 రావాలి. దేన్ని 4 ని ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే అంటే 9 తో మల్టిప్లై చేస్తే 36 వస్తుంది అని చెప్తున్నాం. ఇప్పుడు 25 రావాలి, 5 ని ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే 5 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇప్పుడు అదే విధంగా అదే లాజిక్ ఉపయోగించుకొని ఇక్కడ మనము 3 టు ద పవర్ ఆఫ్ మైనస్ 4 ను ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి 17/9 వస్తుంది అది అనడం జరిగింది. ఇంతకు ముందు చూడండి, 4 ని ఏ నంబర్ తో మళ్ళీ 36 వస్తుంది అంటే 9 తో మళ్ళీ చేస్తే 36 వస్తుంది. 3 ని ఏ నంబర్ తో మళ్ళీ చేస్తే 18 వస్తుంది, 6 తో మళ్ళీ చేస్తే వస్తుంది. 2 ని ఏ నంబర్ తో మళ్ళీ చేస్తే 4 వస్తుంది, 2 తో మళ్ళీ చేస్తే వస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఈ 2 ని ఈ 2 తో డివైడ్ చేస్తే తెలిసిపోతుంది. ఈ 3 ని ఇప్పుడు 18 తో డివైడ్ చేసాం, 3 తో 6 18. 4 ని ఈ నంబర్ రావాలంటే 36/4 9 సార్. ఇక్కడ చూడండి, 5 ని ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది అంటే 5 ఎట్లా తెలిసింది, 25 ని 5 తో చేస్తే 5 తో చేస్తే 25 వస్తుంది. ఇప్పుడు 3 టు అదే లాజిక్ అదే పద్ధతిలో 3 టు పవర్ ఆఫ్ మైనస్ 4 ని ఏ నంబర్ ని మల్టిప్లై చేస్తే 729 వస్తుంది అని అడిగాడు. ఆ నెంబర్ మనకు తెలియదు కాబట్టి నెంబర్ అంటే సంఖ్య అని పద్ధతిలో నెంబర్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. సంఖ్య ఆ నెంబర్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం, అంటే ఆ నెంబర్ బదులు ఎక్స్ రాస్తాను. ఓకే, మనకి చూడండి 3 టు పవర్ ఆఫ్ మైనస్ 4 ఇంటూ ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 729 రాయడం జరిగింది. ఇప్పుడు 729 ని మనం చేద్దాం, 729 ని చేద్దాం 3 తో, 3 2 6 1 3 4 12 3 3 అగైన్ 3 తో, 3 8 24 3 1 3 అగైన్ 3 తో, 3 27 అగైన్ 3 తో, 3 9 అగైన్ 3 తో, 3 3 అగైన్ 3 1 1 2 3 4 5 6 అంటే 729 ఎట్లా రాయొచ్చు అంటే 3 టు ద పవర్ ఆఫ్ 6 గా మనం రాయొచ్చు. అంటే దెర్ఫోర్ 3 టు ద పవర్ ఆఫ్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ 729 మనం ఎట్లా రాస్తున్నాం, 3 టు ద పవర్ ఆఫ్ 6 గా, 3 టు ద పవర్ ఆఫ్ 6. ఇప్పుడు చూడండి, మీకు తెలుసు ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ రైట్ సైడ్కి వెళ్ళిందంటే డివైడ్ చేస్తుంది. దెర్ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 పవర్ 6 బై 3 టు ద పవర్ ఆఫ్ మైనస్ 4 అవుతుంది. అగైన్ ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, మీకు తెలుసు ఏం ఫార్ములా, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ కెన్ బి రిటెన్ యాస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. దిస్ ఈజ్ ఏ పవర్ ఎం, దిస్ ఈజ్ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ గా రాద్దాం ఫార్ములాలో. ఎక్స్ ఈక్వల్స్ టు 3 టు ద పవర్ ఆఫ్ 6, ఫార్ములాలో మైనస్ ఉంది, ఎన్ వాల్యూ ఏమంటే మైనస్ 4. బాగా అర్థం చూడండి, ఏ ఇది ఎం, ఫార్ములాలో ఎం మైనస్ ఎన్ కాబట్టి మైనస్ ఉంది మైనస్ ఎన్. ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 టు ద పవర్ ఆఫ్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ 4 దట్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు 3 టు ద పవర్ ఆఫ్ 10. 3 టు ద పవర్ ఆఫ్ 10 అంటే ఎక్స్ ని
729 రావాలంటే మనం ఎట్ రాయొచ్చంటే 3 to the power of 10 గా రావాలి. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇంతసేపు కొన్ని లెక్కలు చేసాం మీకు ప్రాక్టీస్ కోసం, కొన్ని లెక్కలు ఏమి చదువుతుంది దానికి ఆన్సర్ కూడా ఇచ్చాను. పక్కనే చూడండి, -3 to the power of m + n (-3 to the power of 5 - 3 to the power of 7) ఆన్సర్ ఎంత రావాలంటే ఏం, ఆన్సర్ని బ్లూ ఇన్ తోరం చేశాను. మీరు ట్రై చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నాకు తెలియజేయండి. ఈరోజు ఘాతాంకాల మీద ఎక్స్పోనెంట్స్ మీద కొన్ని సమలు చేశాను. నాట్ ఓన్లీ మన టెస్ట్ బుక్స్ కాకుండా డిఫరెంట్ టెస్ట్ బుక్లు నుంచి అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా నేను చేయడం జరుగుతుంది. దానికి ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకుని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీరు పొందండి.